రాజ్యసభలో ఆమోదించబడిన సీఏబీ బిల్లు వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కులను పూర్తిగా విస్మరించిందని మాచర్లపట్నంలోని ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. నూర్ మసాజ్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించి తహసీల్దార్ వెంకయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టే సీఏబీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏబీ రద్దు గురించి నిరసన తెలియజేయటకు, సీఏబీ అనగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఇది కేవలం ముస్లిం కోసమే చేయబడినది. కేంద్రం చెప్పేది ఏమంటే, ఒక్క ముస్లింకు తప్ప మిగిలిన అన్ని మతాలకు అనగా హిందూ, క్రిస్టియన్, సిక్, బుద్ధ వీరికి ముస్లింకు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు పెట్టినది. ఒకవేళ ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ రిటిజన్స్లో మీ పేరు లేకపోతే మిమ్మలను జైల్లో బంధిస్తారు. దీని ముఖ్య ఉద్దేశము ముస్లింలను దేశం నుంచి వెళ్ళగొట్టడం. దీన్ని దేశంలో ముస్లిం అందరూ వ్యతిరేకించి ర్యాలీ చేస్తున్నారు. ఈరోజు జుమా నమాజ్ తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు మన నూర్ మసీద్ నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా నిరసన ర్యాలీ చేస్తున్నాము. ఎంఆర్ గారితో పోయి మెమోరాండం పేపరు వేత పత్రం అందిస్తున్నాం. ఎన్ఆర్సీ సీఏబీ బిల్ ఖిలాఫ్ ర్యాలీ నికాల్ రే, హే ఇస్కి జరుగుత నీ హే తో హిందూస్థాన్ కే అందర్ సబ్కు హర్ మజహబ్ కు మజహబ్ కే సాథ్ ఏక్ తరీఖా ఇన్సాఫ్ హోనా, ఏక్ మజహబ్ కు అలగ్ కర్కే ఏక్ మజహబ్ కు అలగ్ కర్నా యే హమారా మక్సద్ నహీ, బల్కే పూరే మజహబ్ కు ఏక్ ఇన్సాఫ్ హోనా. హమే తాలీమ్ మే హమే హిందూస్థాన్ మే ఆజ్ ముసల్మానో కే సాథ్, గైరో కే సాథ్, యా ఆజ్ హమారే బహన్ బహనో కే సాథ్ జో గలత్ కామే హో రహే హైన్ ఉస్కే ఖిలాఫ్ ఇన్సాఫ్ హోనా. ఆజ్ హమే ఇస్ బిలో కి జరుగుత నహీ, యే క్యా హై ముసల్మానో కే లియే ఏక్ సాజిష్ హై, యే హమే పసంద్ నహీ హై, మంజూర్ నహీ హై. యే హుకూమత్ ఇస్కో ఆప్ వాపస్ లే లే ఔర్ హర్ మజహబ్ కే సాథ్ ఏక్ తరీఖా ఇన్సాఫ్ కా మామలా ఇఖ్తియార్ కర్నే కి కోషిష్ కరే. యే హమారా డిమాండ్ హై ఆజ్ కా హుకూమత్ హింద్ కే లియే, యే మునాసిబ్ నహీ సహీ నహీ, ఔర్ హుకూమత్ ఇస్ బిల్ కు వాపస్ లా లే, వాపస్ లేకర్ ఔర్ హర్ ఏక్ కే సాథ్ ఇన్సాఫ్ కా మామలా హో. అబ్ యహీ చాహతే హై ఆజ్, యహీ హమారా ముతాలిబా హై. చిచ్చు పెట్టే పౌరసత్వ బిల్లును వెంటనే ఆపాలని చెప్పి భారతదేశంలోని ముస్లింలందరూ ఈరోజు ఈ నిరసన ర్యాలీని జరపడానికి అందరూ ముందుకొచ్చి భారీ ఎత్తున జరుపుతున్నారు. అయితే భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఈ దేశ పౌరులు. అటువంటిది భారతదేశంలో ఉన్న ముస్లింలకే ఈ సవరణ చట్ట బిల్లు చల్లదు, ఇతర మతస్థులకు చల్లుతుంది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి అని చెప్పి ఈ బీజేపీ గవర్నమెంట్ నియంత్రిత ధోరణితో ముస్లింలపై అణగారిన అణగచాలని ధోరణితో చేస్తున్న ఈ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి ముస్లింల తరఫున మేము దీన్ని డిమాండ్ చేస్తూ దీన్ని రద్దుపరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.